Now, who is supposed to be the villain here? KTR or Akinandi garu? Adi ee rendu separate issues antna. Nagarjuna issue, Nagarjuna villain. బట్ ఏంటి ఎందుకు ఇప్పుడు వాళ్ళు రోడ్డు మీద అంటే వాళ్ళని బెదిరించేసి నేను ఒక రౌడీలాగా వచ్చి అమ్మాయిని తీసుకెళ్ళిపోవటం అనేది వేరు. మీ ఆస్తి నేను కళ్ళు కట్టుకోండి అంటే దాన్ని అన్కన్వెన్షన్ కూల్చకుండా ఉంటాయనుకోండి, వాళ్ళు ఫోర్స్ చేస్తే వాళ్ళే బిలన్స్ అక్కడ. దానికి ఇంక దేనికి సంబంధం ఏముంది అసలు? ఇప్పుడు ఇన్అడ్వర్టెంట్లీ దట్ వన్ లైన్ మేడ్ ద హోల్ డిఫరెన్స్. యాక్చువల్గా యూనో ఇప్పుడు జస్ట్ అక్కడ ఆపేశారు అనుకోండి, ఏది విడాకుల ఇష్యూ లేకుండా సమంతాన్ని పంపమని అడిగాడు కేటీఆర్ అన్కన్విన్స్డ్ కోల్చుకుంటాం, అది ఒక్కటే అనుకోండి, అది ఎలిగేషన్ అవుతుంది, అది హియర్సే. దాని మీద ఏమొస్తుంది? అది కేటీఆర్ ప్రాబ్లం అవుతుంది. అప్పుడు దాంట్లో వాళ్ళు ఫోర్స్ చేశారు అనేది కంప్లీట్లీ నేరేటివ్ డిఫరెన్స్ కదా, అది దానికి విడాకులైందని. అవునవును, అదే కదా, అది దట్ ఈస్ ద ఐరనీ ఆఫ్ దట్ ఎంటైర్ థింగ్. అది నాకు షాక్. కానీ ఇక్కడ చాలా లాజికల్గా ఆలోచించి, సపోజ్ ఎవరో దారిన పోయే వాళ్ళు ఎవరు చెప్పారు ఇలా గాసిప్ వచ్చింది, వీళ్ళు ఇలా ఫలానా ఫోన్ చేసి ఫోర్స్ చేసి ఇలా చేయకపోతే నేను కూల్ చేస్తా అని అన్నారనుకోండి. ఇవాళ రోజున టెక్నాలజీ ఏరాలో ఒక చాలా పెద్ద కుటుంబంతో మాట్లాడుతున్నప్పుడు, దిస్ ఈజ్ ఇన్స్టిగేటెడ్ బై ఫార్మర్ మినిస్టర్ హిమ్సెల్ఫ్, దిస్ హోల్ క్విట్ ప్రోకో. ఓకే, ఎవరైనా చేస్తారా మెడకాయ మిత్తాలు కావండి, ఒక రికార్డింగ్ పెట్టి బయట పెడితే ఎంత రచరచ అయిపోతుంది? ఇప్పుడు లాజికల్గా దీనికి ఎక్కడా కూడా దేర్ ఇస్ నో పాసిబిలిటీ. దెన్ హౌ కుడ్ అ మినిస్టర్? అండ్ యు సీ, బికాజ్ వి ఆర్ లివింగ్ ఇన్ ఎ వరల్డ్ వేర్ వి ఆర్ లివింగ్ ఆన్ కాన్స్పిరసీ థియరీస్. కాన్స్పిరసీ థియరీ బై డెఫినేషన్ కెన్ నెవర్ బి ప్రూవ్డ్. ప్రూవ్ చేస్తే కాన్స్పిరసీ థియరీ అవ్వదు కదా. అది చాలామంది 9/11 అటాక్ అమెరికాయే చేయించుకోండి అని చెప్పి నమ్ముతారు. అవును, అది కాన్స్పిరసీ థియరీ. దానికి ఎవిడెన్స్ ఎవడు అడగడో నమ్మి వాళ్ళు నమ్ముతారు, అంతే. అది అది కాంటెక్స్ట్. అలాగే ప్రైవేట్ అఫైర్స్ రిలేషన్షిప్స్ గురించి కూడా చాలామంది చాలా చాలా నమ్ముతారు, అది ప్రైవేట్గా నమ్ముతారు. అవును, ఒఫీషియల్ పొజిషన్లో ప్రెస్లో చెప్పటానికి మీరు ప్రైవేట్గా నమ్మటానికి చాలా చాలా తేడా ఉంటుంది. దట్ ఈస్ ద హోల్ ఇష్యూ కదా, ప్రాబ్లం. ఇప్పుడు నేను ఎవరో ఫ్రెండ్ కలిశాను, చాలామందికి ఇండస్ట్రీ వాళ్ళ గురించి ఏదేదో అనుకుంటారు బయట వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకున్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ గ్లామరు అది చూసి స్క్రీన్ మీద వాళ్ళ మైండ్లో ఒక పర్సెప్షన్ వస్తుంది, లేకపోతే వాళ్ళు గాసిప్ మ్యాగజైన్స్ చదువుతారు. ఆ గాసిప్ మ్యాగజైన్స్ లేకపోతే వెబ్సైట్లో ఇక్కడ అక్కడ చదివి దే విల్ స్టార్ట్ బిలీవింగ్ దిస్ ఈజ్ వాట్ ద ట్రూత్ ఇస్. మీరు ఎంత చెప్పినా వాళ్ళు నమ్మరు. కానీ వాళ్ళు ఎవరు మనకు తెలియదు, దే ఆర్ నోబడీస్. వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా నష్టం వచ్చేది లేదు. ఇక్కడ మీరు ఒక మినిస్టర్ పొజిషన్లో ఉండి అంత హై పొజిషన్లో అక్కినేని కుటుంబం అన్నపూర్ణ స్టూడెంట్స్ వాళ్ళ గురించి అన్నప్పుడు అది కంప్లీట్లీ చేంజెస్ ద బాల్ గేమ్ కదా. అంతే, మీరు అప్పుడు సైలెంట్గా ఉండి మీరు యాక్సెప్ట్ చేసినట్ట. మీరు ఎవడో ఊరు పేరు లేని కూడా ఒక ట్రోల్ చేస్తే ఆడేదో కొక్కాడు మురిగాడు, కుక్క మురిగి మనం ఏం చేస్తాం, దానికి ఏం చేయగలుగుతాం? యూనో దానికి దీనికి ఈక్వేట్ చేయడం కాదు, అంటే అది అది ఈక్వేట్ చేయడం కూడా కాన్స్పిరసీ థియరీ కదా. ఆవిడ వచ్చి చెప్పలేదు కదా, నన్ను అప్పుడు ట్రోల్ చేశారు కాబట్టి నేను చేశానని ఆవిడ చెప్పారు కదా. సో అంటే వాట్ ఈస్ షీ సేయింగ్, ఆ సందర్భంలో కదా చెప్పింది, కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరో ఈవిడ మన రఘునందన్ గారికి దండ ఏదో సంథింగ్ జరిగింది, దానిని ఒక ట్రోల్ చేశారు. ఆ ట్రోల్ చేసిన వాళ్ళ వెనకాల కేటీఆర్ ఉన్న అన్న కోపంతో మాట్లాడిన దాంట్లో వచ్చిన టాపిక్ ఇది. అవును, యా అవును. బట్ అంటే ఇది ఆ ట్రోల్ చేసినందుకు ప్రతిఫలంగా సొంతంగా ఆవిడే వచ్చి ట్రోల్ చేశారు. ఇప్పుడు అది డైరెక్ట్గా పోనీ ఎవరి చేతనా ట్రోల్ చేయించి ఏదో పెట్టించడం కాదు, చెప్తున్నా ఆవిడ మీడియా ముందు నుంచి. అదే కాబట్టి స్వయంగా ట్రోల్. అండ్ షీ స్టిల్ నాట్ సేయింగ్ సారీ. అది అది నాకు షాక్. అంటే ఇక్కడ అదే ఇక్కడ ఇక్కడ మీడియా ఆల్సో వాళ్ళు ఎంతసేపు సమంత సైతం అంటున్నారు, కానీ వాళ్ళు కూడా ఎక్కువ మంది దీన్ని హైలైట్ చేయట్లేదు. అది నాకు అసలు అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు ఇంత పెద్ద వ్యక్తుల పేర్లు ఆవిడ ట్రాక్ చేసేసి, ఇప్పుడు సపోజ్ ఆవిడ సారీ చెప్తే రేపటి రోజున నేను ఏమని చెప్పాలి చెప్పండి? ఆప్షన్ ఏ, ట్రోల్ చేశారు కాబట్టి చిన్నపిల్లతనంగా నేను ఊరికే ఏదో అనేసాను, నాకు ఏదో వస్తారు. ఇప్పుడు ఆవిడ రీజన్ ఎందుకు చేశారు అనేది నేను చెప్పలేను. ఐ కాంట్ సే ఇట్ ఫర్ హర్. బట్ ఐ థింక్ ద మోస్ట్ ఆబ్వియస్ థింగ్, అంటే నేను నమ్మింది, దీని వెనకాల వేరే పొలిటికల్ ఎజెండా, మనకి ఎవరికి తెలియని ఒక రాజకీయ కుట్ర ఒక పావుల్ని కదుపుతున్నారా అనేది నాకు తెలియదు. కాబట్టి
నా ఉద్దేశంలో జస్ట్ ఆవిడ మామూలుగా ఎక్కడ అక్కడ విన్నదో ఏదో గబుక్కుని అనేసారు అనేది నా బిలీఫ్ అది. లేకపోతే నాగార్జున నాగ చైతన్య రోడ్ మీదకి వస్తే ఆవిడకి ఏం ప్రాఫిట్ వస్తుంది? ఆవిడకి ఆవిడకి అసలే వన్ సెకండ్ అంటే ఒక పైసా ప్రాఫిట్ లేదు ఆవిడకి. ఏది ఫేమ్ వైజ్గా కానీ మనీ వైజ్ దేని వైజ్గా కానీ అసలు ఆవిడకి ఏం వస్తుంది? ఇంతమంది ఇండస్ట్రీ వాళ్ళు అందరినీ అంత కోపగించుకు తెప్పించుకునే అవసరం ఉంది. యాజ్ ఎ పొలిటికల్ లీడర్ షీ వాంట్స్ పీపుల్ టు లైక్ హర్. ఇంత పెద్ద ఫ్యాన్ బేస్లు అందరినీ మీరు డిస్టర్బ్ చేసేస్తే దానివల్ల ఆవిడకి వస్తుంది. అందుకనే నా ఉద్దేశంలో కేవలం ఒక పొరపాటుని గబుక్కు అనేసారు. కానీ అది చాలా అనుకోడనమాట. ఇమ్మీడియట్గా ఆవిడ ఒక 5 మినిట్స్ అది చాలా అనేసాను అని చెప్పుంటే ఇంత ఆదరణ జరిగింది కదా అసలు. కరెక్ట్. కానీ ఇప్పుడు ఇప్పుడు ఈ డెఫమేషన్ కేసులన్నీ ఏమవుతాయి వర్మ గారు? అంటే నాగార్జున గారు యాక్షన్ తీసుకోవడం, ఆబ్వియస్లీ ఎనీబడి విల్ బి అఫెండెడ్ ఇన్ హిస్ ప్లేస్. See, I am not a legal expert in terms of how defamation cases work. But నా ఉద్దేశంలో అది ఇన్డిఫెన్సిబుల్, అది డిఫెన్స్ చేయడానికి అవకాశం లేని ఇష్యూ అది. సో వాట్ ఇస్ ద నేచర్ ఆఫ్ ద కేస్ యాక్చువల్లీ? అంటే ఇలాంటి వాటిలో డిఫమేషన్ అంటే ఇట్స్ సివిల్ మ్యాటర్. ఐ మీన్ అన్న దాన్ని బట్టి నాకు అదే, నేను లీగల్ ఎక్స్పర్ట్ కాదు. దాంట్లో నా మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు నాగార్జున కూడా అంత స్ట్రాంగ్గా తీసుకుందానికి కారణం ఏంటి? బికాజ్ హీ వాంట్స్ టు మేక్ ఏ థింగ్. బికాజ్ ఇప్పుడు రేపు పొద్దున్న యూట్యూబ్లో ఎక్కడ వెళ్ళి అక్కడ వెళ్ళి వెళ్దారు వెళ్దారు నమ్మేవాళ్ళు నమ్మో ఇదా అదా అని అని అనుకుంటూ ఉంటారు. మీరు స్ట్రాంగ్గా దాన్ని అపోజ్ చేయకపోతే, మీరు స్టేట్మెంట్ ఇవ్వకపోతే, అది ఆ స్ట్రాంగ్గా చేయకపోతే అదే నిజం అనుకుంటారు కదా ఎవరో. విచ్ ఈస్ ద రీజన్ హీ రియాక్టెడ్ విచ్ ఈస్ కరెక్ట్. దాని ఒక లాజికల్ కంక్లూజన్ తీసుకెళ్ళాలి. అది ఇప్పుడు ఎంత టైం పడుతుంది ఏంటి అనేది ఒక ఇష్యూ. బట్ ఐ బిలీవ్ దేర్ కెనాట్ బి ఎ డిఫెన్స్ ఫర్ వాట్ షీ సెడ్. అది ఇంపాసిబుల్ అనేది నా ఉద్దేశం. అంటే దీన్ని కూడా ఏమి చేయలేకపోతే అసలు మీనింగ్ లేదు అసలు. ఇంకా దాని తర్వాత ఎవరైనా ఏమన్నా అనొచ్చు. ఇప్పుడు వార్ సిచ్యువేషన్లో చెప్పాలంటే మొన్న యుక్రెయిన్ మీద ఎక్కడో మిసైల్ వేస్తూ సారీ హాస్పిటల్ మీద పడింది అన్నట్టుంది. ఇంచుమించు అంతేనా? అంటే ఎవరో ఎవరు ఇవిడ యాక్చువల్ టార్గెట్ కేటీఆర్. ఇన్ ద ప్రాసెస్ షీ హాస్ డ్రాగ్డ్ అనదర్ ఫ్యామిలీ. బేసిక్లీ గురి పెట్టింది కేటీఆర్కి. గురి తగిలిందేమో, బుల్లెట్ తగిలింది నాగార్జున్కి, చైతన్యకి. అది సారీ చెప్పింది సమంత.